వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతాని సత్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మీరు బాగుండండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దామండి. ఈరోజు ఎలా అయినా వాకిట్లో ఒక మంచి ముగ్గేసుకుంటే ఆ కళే వేరండి, లక్ష్మీ కళ వచ్చేస్తుంది అనమాట మన గుమ్మంలోకి. నిజంగా ఇవాళ ఇలాగ పళ్ళకి ముగ్గు అయితే వేశాను నేను. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేసుకోవాలి రేపు పొద్దున పూజకి. రేపు ఏంటంటే శ్రీ పంచమి అనమాట, వసంత పంచమి. సరస్వతీదేవికి ఎప్పటి నుంచో అనుకుంటాను నేను తెల్ల చీర, ఎరుపు అంచు కానీ పసుపు అంచు కానీ కొందామని, కుదరనే కుదరట్లేదు. ఫోన్లే మొన్న ఈ చీరలు నేను ఆఫర్లో తీసుకున్నాను అనమాట అమ్మవారికి, నాకనే తీసుకున్నాను. సరే ముందు అమ్మవారికి కట్టేసేసుకుని చక్కగా పూజ చేసేసుకున్న తర్వాత కట్టుకోవడం అలవాటు. ఇలా అయితే రెడీ చేసేసానండి అమ్మవారిని, అక్కడైతే పెట్టేసుకుందాం. పొద్దున్నే పూజ అనేది చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పొద్దున్నే స్నానం చేసేసి నాలుగింటికల్లా గబగబా ఇంకా పూజలో అయితే కూర్చున్నాం అనమాట. ఈయన పూజ అవ్వాలి, పిల్లలతో పూజ చేయించాలి. ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో అనమాట. పిల్లలకి 5 ఏళ్ల దగ్గర నుంచే నేను శ్రీ పంచమి వచ్చిందంటే, నవరాత్రులు చేయకపోయినా పిల్లలు చిన్నప్పుడు కంపల్సరిగా శ్రీ పంచమికి పూజ అయితే చేయించేదాన్ని. సరస్వతి పూజ ఏమో ఏమో ఏ ఆపద గట్టెక్కుతుందో అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి దైవభక్తి ఉండాలి అని చెప్పి ఇలా అయితే చీర ఇచ్చా. కట్టాక ఎంత బాగున్నారు అండి అమ్మవారు మాత్రం, చాలా కళగా ఉన్నారనమాట. చక్కగా బొట్టు కుంకుమ అమ్మవారికి ఇచ్చేసి రోజు ఇస్తున్నాం కదా, అలాగే తర్వాత ఇంకా వంటలోకి అయితే వెళ్ళిపోదాం. ఈయన పూజ సాగుతూ ఉంది. ఇంకా ఈయన పూజ అయిన తర్వాత ఇంకా నైవేద్యం అయితే పెట్టేసుకోవాలి. అంతలోక నేను బీరకాయలు అయితే తరిగేస్తున్నాను, బీరకాయ కూర వండేద్దామని చెప్పేసి. ఇదిగోండి ఆయన పూజ అయితే అయిపోయింది, తర్వాత పిల్లలతో పూజ మొదలెడుతున్నారు చేయించేద్దామని. సరస్వతి కవచము, షోడోపచారాలతో పూజ, శ్యామల అష్టోత్తరము, సరస్వతి అష్టోత్తరము, అది అలవాటు అనమాట పిల్లలకి ఎప్పుడు కూడా. అలా అయితే చేయిస్తున్నారు ఈయన పూజని, సంకల్పం చెప్పించి తేనె కంపల్సరిగా నైవేద్యం పెట్టాలని చెప్తారు కదా. మనం తేనెతో పాటు చాలా పెడుతున్నాం అనమాట, ఫ్రూట్స్ పెడుతుంటాము, ఇంకా కిడ్నీలు, మహా నైవేద్యం కంపల్సరిగా పెడుతూనే ఉన్నాను. ఏది వండితే అది ఎలాగో ఉల్లి వెల్లుల్లి ఈ 9 రోజులు నిషిద్దాం అనమాట. ఇంకా తినడానికి లేదు ఇంకా అంతే, అదొక గట్టి నీము ఇంకంతే. బయట కూడా ఎక్కడ తినం, ఉల్లి వేసింది నేనైతే తిన్నాను మ్యాక్సిమం. ఇలా నడుస్తూ ఉంది పూజ చక్కగా. వస్త్రయుగ్మాలు అయితే పిల్లలకే చేసుకోవడం వచ్చేసింది. ఇదిగోండి బీరకాయ కూర అయిపోయింది, కోపేస్తాను. తర్వాత వచ్చేసి ఉత్తి ఆనపకాయల పులుసు అయితే పెట్టేశాను అనమాట. తర్వాత సేమియాలు వేయించేసి సగ్గుబియ్యం సేమియా పాయసం కాశాను. మొన్న 2 రోజుల నుంచి కూడా బియ్య పరవాణం కాస్తున్నానండి. ఇంకా బియ్య పరవాణం రోజు ఎందుకని ఇవాళ కొద్దిగా మార్చాను అనమాట. మామూలుగా అయితే సరస్వతీదేవికి బియ్య పరవాణమే, ఆవు పాలు బియ్య పరవాణం మంచిదని అంటారు కదా. ఇంకో రోజు ఎప్పుడన్నా పెట్టుకుందాం మనం. సేమియా అయితే కాస్తాను ఈరోజు. వినాయక పూజ అయితే అయ్యింది. వినాయకుడిని పూజించేసుకున్న తర్వాత ఇంకా సరస్వతి పూజ అయితే మొదలెట్టిస్తారు. నా పని అవుతూ ఉందన్నమాట. ఇది మొత్తం కూడా 7 ఇంట్లోపు అయిపోవాలి. మనం ఎప్పుడు పూజ చేసుకున్నా అండి, నేను తెలుసుకున్న విషయం అనమాట స్వతహాగా. నిజంగా మనం ముందు గురువుని ప్రార్థించాలి, మన గురువు గారిని, ఏ గురువు లేకపోతే గురు తత్వాన్ని ధ్యానించుకోవాలి. తర్వాత గణపతిని, తర్వాత గ్రామదేవతని, తర్వాత కులదేవతని, తర్వాత మనం ఎవరి పూజ అయితే చేస్తున్నామో ఆ దేవతని అయితే పూజించాలంటండి. ఇటువంటి సేమ్యాలు అయితే వేయించేస్తున్నాను. నాకు తెలిసినప్పుడు దగ్గర నుంచి ఈ విషయము ఇది మాత్రం మానకుండా తలుచుకుంటా అనమాట. వంట అయిపోయింది, ఇదిగోండి మహానైవేద్యం అయితే పిల్లలు పెట్టేస్తున్నారు. ఎవరైతే ఏమైంది ఇంట్లో ఎవరైనా పెట్టచ్చు అనమాట. మా అమ్మ అయితే ఇలా రెడీగా ఉన్నారు. తర్వాత ఇంకా హారతి చేయడమే. ఈ నవరాత్రుల్లో ఏంటంటే ఈ 9 రోజులు కూడా ఏదో ఒక పాట, 9 పాటలు అనేవి చక్కగా పాడుతూ హారతిద్దామని అయితే నేను మా అమ్మాయి నిర్ణయించుకున్నాం అనమాట. ఎంతో కొంత పాట మొత్తం పూర్తిగా రాకపోయినా ఒక 5-6 చరణాలు అయితే పాడదామని చెప్పి ఇంకా నేర్చుకొని మరీ పాడుతూ ఉన్నాము. నాకు ఆల్రెడీ వచ్చు, మా అమ్మాయి మాత్రం నేర్చుకొని నాతో సహకరిస్తుంది. ఇలా అయితే జరుగుతూ ఉంది పూజ ఇంట్లో. అది కూడా అమ్మ అనుగ్రహమేనండి. అమ్మ అనుగ్రహం లేనిదే అసలు మనం ముందుకు వేయలేమన్నమాట పూజ విషయంలో మాత్రం. నిజంగా అండి, మనం అమ్మవారి పూజ
పూజ చేసుకోవాలన్నా సరే మనకి ఎంతో కొంత పుణ్యం చేసుకొని ఉండాలంట. అందుకే పుణ్యకర్మల్ని ముందు ఆచరిద్దాము, మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాము అని అయితే నా వీడియోస్లో అందుకే చెప్తూ ఉంటాను నేను. ముందు మనం నిర్వర్తించి పక్కన వాళ్ళకి చెప్పాలి కదా, అదన్నమాట. సరస్వతి పూజ అయితే చక్కగా అయిపోయింది. చిత్రం దారయామి, చామరాభ్యం వీచియామి దగ్గరకు అయితే వచ్చారు పిల్లలు. నేను ఇంకా బాక్సులు అయితే సర్దేస్తున్నాను, నైవేద్యం కూడా అయిపోయింది కాబట్టి. మర్చిపోయాను, రాత్రి టమాటా పచ్చడి కూడా చేశానండి. ఇంకా పిల్లలకి టమాటా పచ్చడి కూడా వేయొచ్చని, టమాటా పచ్చడి, బీరకాయ కూర, ఆమగాయ పులుసు అనమాట ఈరోజు మా వంట వచ్చేసేసి. అమ్మవారికి ఏమో పాయసం చేశాను కదా, తేనె, తర్వాత ఇంకా ఇవన్నీ యాలకులు, ఇవన్నీ లవంగం మొగ్గ, ఇంకా అవన్నీ వేసి పొడుంకొట్టిన చూర్ణం ఉంది కదా, అది తమలపాకులో వేసేసి తేనె వేసి గులాబీ రేకులు వేసి అలా అయితే మనం చక్కగా కిళ్ళీని కడతాం కదా, ఆ కిళ్ళి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా పిల్లలు స్కూల్ డ్రెస్సులు వేసేసుకొని రెడీ అయిపోవాలి. ఇలా అయితే నడుస్తూ ఉంది, ఏదో ఉండి అన్నం పొగలు పొగలు వచ్చేస్తుంది అన్నమాట, ఫ్యాన్ వేయడానికి లేదు. ఏదోండి అమ్మవారి ప్రసాదం మళ్ళీ మర్చిపోతుందేమో అని చెప్పి సేమియా పరమాణం అయితే నలుగురం తీసేసుకున్నాము. ఇదిగోండి ప్రసాదం కింద, రోజు అయిన అంతే అమ్మకు పెట్టిన ప్రసాదాన్ని ముందు స్వీకరించేస్తాం అన్నమాట, తర్వాత టిఫిన్ సంగతి తర్వాత. ఇంకా వంటిల్లు సర్దుకోవాలి, నేను రెడీ అవ్వాలి, 8 కల్లా వెళ్ళిపోవాలి నేను. ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయండి పిల్లలకి, అందుకని ఒక 2-3 రోజుల నుంచి ముందే 8 కల్లా మార్నింగ్ వెళ్ళిపోతున్నాను అనమాట. 8 అంటే 8 కాదు, కొద్దిగా 8:30 పావుతక్కు 9 అయితే అవుతుంది నేను బయటికి వెళ్ళేసరికి. ఇదిగోండి 7:30 అయింది ఇప్పుడు టైం కరెక్ట్గా. మా అమ్మాయికి జల్లు వేయాలి, ఇంకా ఇంత పని అయితే ఉందన్నమాట. వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి హారతి అయితే ఇస్తాం మేము. ఇదిగోండి మా అమ్మాయి ప్రాక్టీస్ అవుతుంది పాటని, ఐగిరి నందిని పాట. మన ఇంట్లో అంతా బాగుండాలి, అంతా సవ్యంగా జరగాలి అంటే నేను ఒక కిటుకుని నేర్చుకున్నానండి. ఏంటంటే మనం ఎంత పని చేసినా ఏం చేసినా నవ్వుతూ ఉంటే చాలండి, చక్కగా మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు. 24 గంటలు ఇసుక్కుంటూ కోపంగా ఉన్నాం అనుకోండి, ఇంట్లో కూడా బాగుండదు అనమాట. ఇదిగోండి పిల్లలు వెళ్ళిపోతున్నారు గబగబా, ఎదురు వెళ్ళాలని చెప్పి గబగబా వెళ్ళాను నేను. మనం కోపంగా ఇసుగ్గా చిరాగ్గా ఉన్నామనుకోండి మనల్ని చూసేవాళ్ళు కూడా చికాకు పడుతూ ఉంటారనమాట. ఎప్పుడు మనం నవ్వు మొహంతో ఉన్నామనుకోండి మన కష్టం కూడా మనకు తెలియదని చెప్పి నేను పెద్దలు చెప్తుంటే విన్నాను. అదైతే నేను పాటిస్తున్నాను, ఇంకా పాటించాలి, పాటిస్తూనే ఉందామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మా పిల్లగాడైతే స్కూల్కి బయలుదేరిపోయాడు కదా, వాడిని దింపేసి వస్తారు ఈయన. అంతలోక మా అమ్మాయికి జల్లేసేసి హారతి పాట అయితే పాడేసేస్తాం మేము అంతలోక అమ్మవారి దగ్గర. హారతి ఇచ్చేసి చక్కగా ఐగిరి నందిని షార్ట్లు అయితే పెట్టానండి, చూడండి ఐగిరి నందిని నందిత మోదిని ఆ పాట అయితే ఈరోజు పాడామన్నమాట. రేపు వచ్చేసి సాయంకాల సమయంలో పాడదామని అయితే అంటోంది మా అమ్మాయి. హారతి మాత్రం చాలా బాగా ఎలుగుతుందండి, అమ్మకి ఎంత దిష్టం అనమాట. మన వ్యూవర్స్ దిష్టి, మా ఇంట్లో దిష్టి, నా దిష్టే మేను అటెళ్తూ ఇటెళ్తూ అమ్మని చూసుకోవడం సరిపోతూ ఉంటుంది నాకు. నిజంగా అండి అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నానంటే నేను ఎటో అటెళ్తూ ఇటెళ్తూ అమ్మని చూడకుండా అయితే ఉండను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే కట్టినే చేస్తున్నాను, అమ్మవారు నాకు కూడా కనపడకుండా పూజ అప్పుడే కనిపించాలని చెప్పేసి. లేకపోతే అటెళ్తూ ఇటెళ్తూ అమ్మని చూస్తుంటే చూడండి ఎంత దిష్టి తగులుతుందో ఆవిడకి నిజంగా. అందుకని 2-3 సార్లు హారతి ఇస్తూ ఉంటాను అన్నమాట, కర్పూర హారతి దిష్టి తీసేస్తూ ఉంటా అమ్మవారికి. అప్పుడప్పుడు ఉప్పు కూడా తీసేస్తాను. అంబా భవానీ సరదే జగదంబా భవానీ సరదే, అంబా భవానీ సరదే జగదంబా భవానీ సరదే.
త్రైలోక్యమోహని శారదే. ఓకేనండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అన్నమాట.